నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ అయితే పులిగుండు. బ్రో హోస్ట్ నేను. బ్రో పర్లేదులే బ్రో. సో ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే, సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే తిరుపతి బెంగళూరు హైవేలో ఉన్నామన్నమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. సో మంచిగా సన్ రైజ్ వస్తుంది, వెనకాల కొండలు ఉన్నాయన్నమాట, మంచి ఫీల్ అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే వెనకాల కొండలు ఉన్నాయి చూడండి, అది సేమ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో గూగుల్ మ్యాప్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అక్కడికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అండ్ టైం వచ్చేసి 1 అవర్ చూపిస్తుంది. నేల మీద వెళ్తే 1 అవర్, ఎవరైనా గాల్ సీన్ లాగా గాల్లో వెళ్దాం అనుకుంటే అరగంటలో వెళ్ళిపోవచ్చు, కానీ అట్లాంటి ప్రయోగాలు వద్దండి, నేల మీద వెళ్దాం మనము. సో ప్రజెంట్ మేము ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట. మేము ఇట్లే యోగుల పర్వతంకి ఏం తినకుండా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా కష్టమైపోయింది మాకు. సో ఈ వీడియోలో అటువంటి మేము ఫేస్ చేయకుండా ముందే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయలుదేరుతున్నాము. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే చివరి వరకు చూసేయండి. అసలు ఎవరు రా మీరు. ప్రజెంట్ మేమైతే టోల్ ప్లాజాకి ముందర ఉన్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఆగాము. చలికి నోట్లో మాటలు కూడా రావట్లేదు, అంత చలిగి ఉంది పొద్దున. సో దారిలో వచ్చేటప్పుడు అయితే చలి వాన్ చేసింది, రిటర్న్ పోయేటప్పుడు ఎండ కూడా అంతే వాన్ చేస్తుంది అనమాట. సో మేము అందుకే కొంచెం మెర్లీగా బయలుదేరాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకెక్కడ బ్రేక్ లేకుండా డైరెక్ట్గా పులిగుండికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి గూగుల్లో చూసుకుంటే అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది, ఒక 1/2 అవర్ అనమాట. సో ఇంకా తినేసి మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. అక్కడ తినడానికి ఏమన్నా కొన్ని చిరుతిండ్లు తీసుకున్నాము. మా వాళ్ళు అయితే 3 బోర్వన్ బిస్కెట్ ప్యాకెట్లు. ఇదో మా రేవి అన్న, అందరం ఆడ చెరిగిపోతుంది అని చెప్పి సంతోషపోడు ఆడిపోయి ఆడిపోయి ఫేస్ వాష్ చేసుకున్న సంతూర్ సోప్ తీసుకున్నాడు మా రేవి అన్న. అంతే మా సామాగ్రి. సో ఇంకా బిల్ కట్టేసి ఇంకా బయలుదేరడమే. సో ఫైనల్లీ మేమైతే పులిగుండికి రీచ్ అయిపోయాం. గూగుల్ మ్యాప్స్ చూపించినట్టే 1 అవర్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. సో గూగుల్ మ్యాప్స్ లింక్ని ఫాలో అయ్యారంటే మీరు నేరుగా ఇక్కడికి వచ్చి దింపేస్తుంది అది మిమ్మల్ని. ఫస్ట్ హాఫ్ రోడ్ వరకు హైవే ఉంటుంది. నేంద్రగుంట దగ్గర ఏంటంటే మనకి లెఫ్ట్ టర్న్ అయ్యి సింగిల్ రోడ్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఈజీగానే వచ్చేయచ్చు, రోడ్డు ప్రాబ్లం ఉండదు. సో కార్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కార్ ఉందన్నమాట. ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటుంది, పైన పోయిన వ్యూ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం రండి నాతో పాటు. నేను ఫస్ట్ టైం రావడం. సో వెళ్దాం రండి. సో మనం అక్కడ బైక్ పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చామంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇదే. మనం ఇలా స్టెప్స్ ఎక్కితే వెళ్ళి కొండ ఉంటుంది చూడండి, కొండకు సైడ్లో నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కొండ లోపల నుంచి పైకి వెళ్తామన్నమాట. సో అది మ్యాప్ వచ్చేసరికి. యాక్చువల్గా ఈ పులిగుండు వీడియో ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేయాల్సింది, స్కిప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాము. ఇంక ఇప్పుడు కన్నా చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఈ కొండ ఎక్కడమంటే పులుసు గారిపోతుంది అనమాట. సో అసలే మనకి తిరుపతిలో ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు చేయడమే కొంచెం బెటర్ అని చెప్పేసి మేమైతే ఇవాళ వచ్చేసాం వ్లాగ్ చేయను. సో స్టార్టింగ్ కొంచెం ఇలా ఉంటుంది, ఆ తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఎక్కేసిందంటే మళ్ళీ అంతా నార్మలే అనమాట. 2 కొండలు ఉంటాయి, ఒకటి వచ్చేసి శివకొండ అంటారు, ఇంకోటి వచ్చేసి పార్వతీ కొండ అంటారు. పార్వతీ కొండ పైన ఏంటంటే శివుని టెంపుల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా టాప్ వచ్చేసరికి 1000 ఫీట్ పైన ఉంటుంది పులిగుండు. అండ్ ఇంకోటి పైన ఏంటంటే ఈ కొండకి ఆ కొండకి మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో మనం ఫస్ట్ నార్మల్గానే ఉంది. మనము ఎక్కడైతే 2 డేంజరస్గా ఉందో అక్కడ ఏంటంటే కొంచెం సపోర్ట్ కోసం గ్రిల్స్ అయితే అరేంజ్ చేశారు. అవి కూడా ఏంటంటే జస్ట్ ఫర్ సపోర్ట్ పర్పసే, దాన్ని పట్టుకొని ఊగులన్నామంటే అవి పడిపోతాయి. ఒకటి ఏంటంటే విపరీతమైన గేస్ వస్తుంది, కొండ నిటారుగా ఉంటుంది, మెట్లు కూడా నిటారుగా ఉండయి. సో అట్లా పైకి ఎక్కేసరికి కొంచెం ఎక్కగానే గేస్ వచ్చేస్తుంది. సో అలా మెట్లకి కొంచెం ముందరకు రాగానే మనకి ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు కనబడతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి వినాయక స్వామి విగ్రహము, పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఈ పక్కన అమ్మవారి విగ్రహము అండ్ ఈ పక్క వచ్చేసరికి సాయిబాబా విగ్రహం ఉంది. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కొండకి సైడ్లో ఉన్నాం అనమాట, ఈ సైడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది మనకి కింద నుంచి కనబడుతుంది. సో ఇలా వెళ్తూ అక్కడ గేట్ ఉంది కదా, అక్కడ నుంచి అసలు సీసులైన ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. రోజు ఒకసారి సహాయం చేసాకే ఒళ్ళు బరే నా మీద వేసాడు సోపు మాట్లాడుకోవడానికి వీడియో తిరిగిలా, నేను అడిగేటప్పుడు మాత్రం వీడియో తీసాడు. సంతూర్ పేరు, సంతూర్ సో పాడేవాడు. మా మొక్కలు ఇస్తే సంతూర్ సో పాడు ఎలా ఉన్నావా?
సో ఇప్పుడు మనం నడుస్తున్నది వచ్చేసి కొండ సైడ్లో నడుస్తున్నాము. ఫర్ సపోజ్ ఇట్లాంటి సపోర్ట్గానే లేదనుకోండి, పొరపాటున ఏదైనా స్లిప్ అయినా నేరుగా కిందకి వెళ్ళిపోతాము. ఒకప్పుడు ఏంటంటే ఈ పులిగుండని ఎక్కేదానికి తాళ్ళు యూజ్ చేసి తాడేసుకుని ఎక్కేవాళ్ళంట. సో ఈ మధ్య ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇట్లాగంతా రెడీ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు. ఇవి కూడా చూసారంటే ఊతా ఉంటాయి, జస్ట్ సపోర్ట్ కోసం అంతే. దీన్ని పట్టుకొని మనం దానిపైన ప్రెషర్ ఎక్కువ పెడితే పడిపోతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా వానలు పడినప్పుడు స్కిప్ చేసేయండి ఈ ప్లేస్. ఈ ప్లేస్కి అంత మంచిది కాదు వాన పడినప్పుడు రావడం, ఆడ చూసినా జారుతుంది కొండ కాబట్టి. సో ఇప్పుడు వచ్చాం కదా ఈ కొంచెం డిస్టెన్స్, నాకైతే కొంచెం భయంగా అనిపించింది. సో అందుకే అక్కడ ఏం మాట్లాడకుండా నేరుగా వచ్చేసాను అనమాట. కొంచెం జాగ్రత్తగా రావాలి, జారే అవకాశం ఉంది అక్కడ. అండ్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ స్టెప్స్ ఎక్కుదాం రండి. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనం 2 కొండల మధ్యలో నుంచి పైకి ఎక్కుతామని. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఐరన్ స్టెప్స్ ఉన్నాయి మొత్తము, కాకపోతే నిటారుగా ఉన్నాయి. సో వీడియో తీస్తూ మాట్లాడితే ఎక్కడ అనేది కొంచెం కష్టం. సో ఎక్కడైనా మాట్లాడాలంటే అక్కడ ఆగి మాట్లాడేసి లేదంటే క్లిప్స్ వేసి మీకు పైకి వెళ్ళినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. సో అక్కడ వరకు ఐరన్ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏంటంటే మామూలు స్టెప్సే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఒక మనిషి పోయే సందే ఉంది, ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే దిగేటప్పుడు పులిసి గారిపోతుంది, మనకు పిచ్చ భయంగా ఉంది. సో మీకు ఇప్పుడు ఇక్కడ లైట్ కనపడుతుంది చూడండి, అదేంటంటే ఇక్కడ వచ్చే లైట్ కాదు, అది మేము మామూలుగా షూటింగ్స్ పడతాం ఆ లైట్ అనమాట. ఒకవేళ ఆ లైట్ లేకపోతే ఎట్లుంటుందో చూడండి. సో ఇట్లా ఉంటుంది ఈ లోపల ప్లేస్ అయితే నార్మల్గా. సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే స్ట్రైట్ ఆల్మోస్ట్ 90 డిగ్రీస్లో ఉన్నాయన్నమాట స్టెప్స్, అవి కూడా కొంచెం సీ షేప్లో ఉన్నాయి, బెండ్ అయ్యి ఎక్కాలి మనము. ఇంతకుముందు మీకు చెప్పాను కదా సీ షేప్డ్ ఐరన్ స్టెప్స్ అని, అదైతే మనం లెఫ్ట్ సైడ్కి వాలిపోతాం అనమాట, అటు వాళ్తూనే పైకి ఎక్కాలి మనము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నాకు వెళ్తూ కనపడుతుంది పైన, ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయానని అనుకుంటాను పైకి. అండ్ ఈ స్టెప్స్ కొన్ని చూడండి, ఈ స్టెప్స్ కాపక్క దిగే స్టెప్స్ ఉన్నాయి. సో నేను ఎక్కేటప్పుడే అనుకున్నాం అనమాట, అంటే ఒక మనిషి ఎక్కే దా ఉంది, ఒకవేళ దిగే వాళ్ళు వస్తే ఎట్లా అని అనుకున్నాము. ఇక్కడికి వచ్చి నాకు చూస్తే తెలిసింది ఈ పక్క కూడా స్టెప్స్ ఉన్నాయి, మేబీ ఇవి దిగేదానికి ఏమో అనుకుంటానా. సో మేమైతే కొండపైకి వచ్చేసాం, పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో అలా వస్తూ వస్తూ మేమైతే కొండపైకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేమున్నది వచ్చేసి ఒక కొండ, వెనకాల ఇంకొక కొండ ఉంది. సో ఈ 2 కొండలు పక్కన పక్కనే ఉంటాయి, కనెక్టింగ్గా ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో ఈ కొండ వచ్చేసి పార్వతి కొండ అంటారు. ఈ కొండ పైన ఏంటంటే శివుని టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము ఈ కొండపైకి వెళ్ళేసి పైన టెంపుల్ చూసుకొని మళ్ళీ ఇదే దారిని కిందకు వచ్చి ఈ బ్రిడ్జ్ ద్వారా ఆ పక్కకి వెళ్దాం. సో మేమైతే పైకి వచ్చేసాము, అక్కడే గుడిని చూడండి. సో అది వచ్చేసరికి శివుని గుడి అనమాట. అక్కడక్కడ వీళ్ళు ఇండికేట్ చేశారు ఏమని అంటే ప్లాస్టిక్స్ కానీ ఇట్లాంటి కవర్ బ్యాగ్స్ కానీ ఏమంటే అవి ఆడంటే ఆడేద్దని. సో కానీ ఒకటి ఏంటంటే అందరూ ఆడబడితే ఆడేసేసారు, మొత్తం చెత్త చెత్తగా ఉంది. మేము ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చాము, కవర్స్ తెచ్చాము, కానీ అట్లే మేము బ్యాగ్లో పెట్టుకుని రిటర్న్ వెళ్ళి కింద ఆడన పారేస్తామన్నమాట. సో మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. సో ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడ పడితే అక్కడ వేసేద్దండి, మీరు తెచ్చినట్టు ప్లాస్టిక్స్ అన్ని మీతో పాటు తీసుకెళ్ళి ఇంటికాడ గార్బేజ్లు వేసేయండి. ఇప్పుడైతే మనం ఆ గుళ్ళకి వెళ్దాం రండి. సో పైకి వచ్చేసాము, ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న కుంటల్లాగా ఉన్నాయన్నమాట. ఈ వ్యూ కన్నా చూసుకున్నట్లయితే మామూలుగా మనం చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్ కానీ ఇట్లా మనం ఏదైనా చేస్తాం చూడండి ప్రాజెక్ట్స్, వాటిలో మనము ప్లాస్టిక్ చెట్లు ప్లాస్టిక్ ఇల్లులు అవన్నీ పెడతాం కదా. సో అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చూస్తే అంతా. అక్కడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి, సపోర్ట్ కూడా లేదు, కొంచెం నిటారుగా ఉంది కదా, జారే అవకాశం ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇట్లా ఈ మారు లోయలు ఉన్నాయన్నమాట, పొరపాటున పడిన మళ్ళీ పైకి రావడం కష్టమే. సో దాటుకోవడానికి ఇట్లా రాళ్ళు అరేంజ్ చేశారు అక్కడక్కడ. సో ఇక్కడ నుంచి పక్కనే టెంపుల్, టెంపుల్ కాడికి వెళ్దాం రండి. సో మనమైతే ప్రజెంట్ టెంపుల్ ముందరే ఉన్నాం అన్నమాట. లోపల చూసుకుంటే శివలింగం ఉంది, ఈ శివుని గుడి బయట వచ్చేసరికి ఆ పక్క వినాయక స్వామి ఉన్నారు, ఈ పక్క వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. మనకు తెలిసిందే ఏ శివాలయం ఉందైనా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి. సో ముందర నంది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ ముందరే లోయ ఉందన్నమాట, సో దాటుకోవడానికి మంచిగా రాళ్ళు అరేంజ్ చేశారు ఏం జరగకుండా ఉండడానికి. అండ్ అలానే ఈ పక్క చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి అయ్యప్ప స్వామి గుడి ఉంది. అండ్ అలానే ఇది వచ్చేసరికి అమ్మవారి గుడి అనమాట, దీనికి పక్కనే మనకి నవగ్రహాలు ఉన్నాయి. సో ఇవన్నమాట మొత్తానికి కొండ పైన ఉండేవాళ్ళు. పక్కన ఇంకో కొండ ఉందని చెప్పాను చూడండి, అక్కడ జెండా ఎగురుతుంది కదా మన ఇండియన్ ఫ్లాగ్. సో నెక్స్ట్ మనం ఆ కొండపైకి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఈ కొండపైకి ఎలా అయితే వచ్చామో ఆధారణ కిందకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ ద్వారా ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం నేను.
సో మేమైతే ఆ కొండ దిగేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళబోతున్నాము. మధ్యలో బ్రిడ్జ్ ఇది, జాగ్రత్తగా అట్లా పోయి వచ్చేయాలి. అంతే దీనిపైన ఆటలాడినామంటే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోతాం. అండ్ ఇంకోటి దీనిపైన పోతున్నప్పుడు మధ్యలోకి పోగానే ఊరికే ఇంతకుముందు పోయి చూసిన ఎట్లా ఉంటుంది ఏంటని, మధ్యలోకి పోగానే గాలి ఎక్కువ తగులుతుంది, కింద చూడంగానే భయం వేస్తుంది అనమాట. ఫస్ట్ అలానే మీరు కిందకు చూసుకున్నట్లయితే కింద కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉందనమాట. నేను ఇంతకుముందు మీకు ఇంకొక స్టెప్స్ చూపించాను చూడండి, ఆ స్టెప్స్ నుంచి కూడా పైకి రావచ్చంట. సో మేబీ ఈ బ్రిడ్జ్ ఆ స్టెప్స్ నుంచి పైకి రావడానికేమో. సో ఆ బ్రిడ్జ్ అయితే దాటుకొని వచ్చేసాము. నాకు తెలిసినంత వరకు అయితే ఈ దారినే పైకి వెళ్ళాలి. ఇట్లొక దారి ఉంది, ఆ పక్కన ఇంకొక దారి ఉంది, ఆ పక్క వెళ్తే పైకి వెళ్ళామనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇట్లే వెళ్ళాలి. ఇదిగో ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుని సపోర్ట్ తీసుకొని మనము పైకి ఎక్కాలి. సో ఆ బ్రిడ్జ్ దాటాక ఇప్పుడు ఎక్కాను చూడండి. ఇది చూసే చిన్నదిగానే ఉంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంది. బాహుబలిలో ప్రభాస్ ఎక్కిన చూడండి కొండలు, అటు ఎక్కుకుంటూ వచ్చేసాను అనమాట. సో అయితే మనమైతే ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాము. అదో అదే కొండ, అక్కడ చూసారా ఇండియన్ ఫ్లాగ్ ఎవరో పెట్టారు. రీసెంట్గానే బెంగళూరులో పోస్టింగ్ పడింది, అక్కడ ఐటీ జాబ్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు అనమాట. నంది హిల్స్ భలే ఉండదు భలే ఉండదు అని. మీకు మీ నంది హిల్స్ ఉంటే మాకు పులిగి ఉంటుంది బ్రో, మీకు మీ నంది హిల్స్ ఉంటే మాకు పులిగి ఉంటుంది బ్రో. మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే కానీ ఆ మంచు ఆ క్లౌడ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇంకా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫైనల్గా ఈ కొండపైకి వచ్చేసాం. ఈ కొండపై నుంచి చూస్తే వ్యూ అయితే బాగానే ఉంది. ఆ కొండపైకి ఈ కొండపైకి పెద్ద తేడా ఏం లేదు కానీ మధ్యలో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ దాటుకొని ఈ కొండపైకి వస్తాం అనమాట. ఈ కొండపైన వచ్చేసరికి అక్కడ నుంచి చూసేటప్పుడు ఏంటంటే ఈ ఫ్లాగ్ని తీసి ఎగరేద్దాం అనుకున్నాను కానీ స్ట్రాంగ్ ఉంది ఫ్లాగ్, ఐరన్ పోల్తో నిలబెట్టారు. సో అది ఒకటి. ఈ కొండపైన ఉండేటివి అంతే ఇంకేం లేదు. సో ఓవరాల్గా పులిగుండు ట్రెక్కింగ్ అయితే ఇంతే అనమాట. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే మేము యోగుల పర్వతం ఎక్కినప్పుడు అది చాలా అడ్వెంచరస్ అనమాట, ప్యూర్ ట్రెక్కింగ్ అనమాట. ఆ క్లైమేట్కి అప్పుడు మేము ఎక్కిన దానికి మేము ఫుడ్ లేదు, మా దగ్గర స్నాక్స్ వాటర్ ఏం లేవు, అప్పుడు పడుతున్న వర్షాలకి మంచికి సూపర్ ఎక్స్పీరియన్స్ అదైతే మాత్రం మాకు. ఇది దాంతో పోలిస్తే అసలు దానిలో 10% కూడా లేదు. 10 to 15 మినిట్స్లో మనం పైకి వచ్చేయచ్చు అనమాట. అది కూడా కొన్ని కొన్ని చోట్ల మాత్రమే భయం ఉంది, మిగతా అంతా నార్మల్గానే ఉంది. ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడికి అరౌండ్ 7:30 or 8 వచ్చేసారంటే మీరు 20 to 30 మినిట్స్లో పైకి ఎక్కేస్తారు. పైన కొంచెంసేపు ఒక 1-2 hours స్పెండ్ చేసేసి మళ్ళీ దిగేయచ్చు అనమాట. మధ్యాహ్నం వచ్చారంటే ఎండ కొనలేరు. అండ్ ఇంకోటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే అక్కడ ఇండికేట్ చేశారు కదా ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ అవి వేయద్దండి, ఎన్విరాన్మెంట్ని కాపాడండి. సో మొత్తానికి అది వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 400 లైక్స్ త్వరగా కంప్లీట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చేస్తాం. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ గంట కొడితే ఇక్కడ మనం ఏడుకోవడం సంగ్ ఇన్పడాలా కొట్టేయండి. సీ నెక్స్ట్ వీడియో.